జిటీవీ మరియు సచ్చార్ ఫర్ దర్ పీపుల్ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథి డాక్టర్ ఏ రవిచరణ్ గారు. టెక్నాలజీలో ఆయన ప్రత్యేకత అంటే నైపుణ్యం సంపాదించి ఈరోజు కరోనాకు సంబంధించినటువంటి ప్రజలకు ఎటువంటి ప్రవేశం ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి మనం అనుకున్నారు. ఆయన మనసు మాట తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే జైసీటీవీ శ్రోతలకు నమస్కారం. సార్, ఇప్పుడు కరోనా వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్లో, అందులో ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. అంటే కరోనా వచ్చేసింది, అలాగే మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్స్ ఎక్కడ కూడా అవైలబిలిటీ అవ్వట్లేదు, ఒక విధమైన భయాందోళనకు లోనవుతున్నాం. అసలు కరోనా అంటే ఏంటి, కరోనా వస్తే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు రాకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, చాలా ప్రశ్నలకు మీరు చెప్తే బాగుంటుంది. కరోనా అంటే ఇట్స్ ఏ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కాజల్ బై సమ్ వైరస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ చైనా, స్టార్టెడ్ ఇన్ చైనా. చైనా నుంచి మనకి ఇండియా, తైవాన్, థాయిలాండ్, జపాన్, ఇటలీ, ఇంకా యూరోపియన్ కంట్రీస్లో కూడా స్ప్రెడ్ అయింది. బట్ మన ఇండియాలో అదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఈ వైరస్ ఇంకా రాలేదు. వచ్చిన వైరస్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇండియన్ పాపులేషన్ కానీ అక్కడికి వెళ్ళిన ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న ఇన్ఫెక్షనే తప్ప మన డొమెస్టిక్గా మనకైతే ఇంకా యాక్టివ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదు. దాని గురించి భయపడాల్సిన అవసరము లేదు, ప్యానిక్ అవ్వాల్సిన ఇది అసలు లేదు. అయితే చాలామంది అండి మాస్కులు వేసుకోవడం విషయంలో కానీ శానిటైజర్స్ విషయంలో కానీ అయితే ప్రస్తుత మార్కెట్లో కూడా అవైలబిలిటీ అవ్వట్లేదు. అసలు ఇది నిజంగా కనుక లేకపోయినట్లయితే ప్రత్యామ్నాయం ఏం చేసుకుంటే బాగుంటుంది? అంటే కరోనా ఏంటంటే కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్, ట్రాన్స్మిటెడ్ త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే మనం తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వచ్చే మన లాలాజలం యొక్క ఈ డ్రాప్స్ వలన స్ప్రెడ్ అవుతుంది, మన యూజువల్గా ట్రాన్స్మిషన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మన పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ అనేది నాట్ ఓన్లీ త్రూ మాస్క్ అండ్ శానిటైజర్ వలన రాదు. పర్సనల్ హైజీన్ అనేది ఏంటంటే ముందు నుంచి మనలో స్వతహాగా ఉండగలగాలి. పర్సనల్ హైజీన్ అనేది తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ టిష్యూ పేపర్ వాడుకోవడం వంటివి, ఆ టిష్యూ పేపర్ కానీ కర్చీఫ్ కానీ అట్లీస్ట్ చెయ్యి మీద అట్టం పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎల్బో టెక్నిక్ అండి, ఫిక్స్డ్ ఎల్బో టెక్నిక్, ఫ్లెక్స్డ్ ఎల్బో టెక్నిక్ అంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కానీ అలా తగ్గడం కానీ, ఆ రెస్పిరేటరీ హైజీన్ అంటమాట, ఆ హైజీన్ మెయింటైన్ చేయడం మటుకు ఉత్తమమైన టెక్నిక్. దాని తర్వాతే మీరు శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ మీలో స్వతహాగా మీ లేకపోతే మటుకు అవన్నీ సెకండరీ. ముందు మన పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఈరోజు ఒక శానిటైజర్స్ లేని పక్షంలో హ్యాండ్ వాష్ కూడా వాడుకోవచ్చు, ఈవెన్ సోప్ కూడా వాడుకోవచ్చు. సోప్ హ్యాండ్ వాష్ మామూలు సోప్. శానిటైజర్ అంటే ఏంటంటే ఈజీగా జేబులో పెట్టుకొని కార్లో పెట్టుకొని వెళ్ళడం ఈజీ కాబట్టి శానిటైజర్ ఫేమస్ అయ్యి ఉండొచ్చు, కానీ మనం సబ్బుతో కూడా ఇంట్లో ఉంటే సబ్బుతో కూడా చేయగలుకోవచ్చు శుభ్రంగా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే నాన్ వెజ్ వచ్చేప్పటికి చికెన్ తినకూడదని లేకపోతే ఇంకోటి తినకూడదని ఇలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ రోమర్స్ అనేవి ప్రతిసారి చికెన్ గునియా వచ్చినప్పుడు కానీ అన్ని చాలా కామన్ సార్. ఇది ఖచ్చితంగా పోకాలి రోమర్. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వస్తుంది అనేది మనకి ఏం లేదు, అసలు భయపడాల్సిన విషయమే లేదు. ఎందుకంటే ఇండియాలో స్వతహాగా డొమెస్టిక్ కరోనా వైరస్ అనేది ఇంకా లేదు. ఇప్పుడు ఒక విధంగా కరోనా కనుక ఎవరికైనా వైరస్ సోకినట్టయితే ఆ సైడిఫికేషన్ అనేది ఎలా చేయాలి? అంటే కామన్గా ఏంటంటే ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడింగ్ స్వైన్ ఫ్లూ కానీ ఏదైనా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే కామన్గా జలుబుతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. జలుబు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రగావడం, కళ్ళు నుంచి నీరు కారడం, గొంతు నొప్పి, విపరీతమైన దగ్గు రావడం, ఇంకా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆయాసం అన్నమాట. దగ్గుతో స్టార్ట్ అయ్యి ఆయాసం ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వైరల్ న్యూమోనియా సింప్టమ్స్ మాట ఇవన్నీ అంటే ఇవన్నీ ఉన్న ప్రతిదీ కరోనా వైరస్ అవ్వలేదు, స్వైన్ ఫ్లూ అవ్వచ్చు, సింపుల్గా కామన్ కోల్డ్ కూడా అవ్వచ్చు. సో ఈవెన్ కామన్ కోల్డ్ పేషెంట్లు కూడా స్కూల్లో పిల్లల్ని వీరిని చూసి ఇటు దగ్గుతున్నాడు, జలుబు వస్తుంది, ఇటు కరోనా వచ్చింది, వెళ్ళిపోండి ఆఫీస్ తగ్గించండి వీడికి అనేది అలా కాదనమాట. మనకి హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఈ మధ్యన ఈ పర్టికులర్ పర్సన్ దగ్గుతున్నాడు, గొంతు నొప్పి ఉంది, ఆయాసం వస్తుంది, జలుబు బాగా ఎక్కువ ఉంది విపరీతంగా, ఈ పేషెంట్ ఏదైనా ఊరెళ్ళి వచ్చాడా గత 14 అంటే సింప్టమ్స్ ఇబ్బంది స్టార్ట్ అయినా ముందు 14 రోజులు ఇంట్రోస్పెక్ట్ వెనక్కి వెళ్తే ఈ 14 రోజుల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాకి ఏమైనా వెళ్ళి వచ్చాడా? సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు రీసెంట్గా వారి క్రితం చైనా నుంచి వచ్చారు, ఈ చైనాలో ఇప్పుడు మన కరోనా వైరస్ విపరీతంగా వ్యాపించి ఉంది. సో అలాంటి పేషెంట్ తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వీ షుడ్ కన్సిడర్, దాన్ని మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే హిస్టరీ ఉంది, ఎక్స్పోజ్ అయ్యాడు ఆ పేషెంట్ పలానా, అంతేగాని గత 1 నెల నుంచి 2 నెలల నుంచి మన దగ్గరే ఉండి ఇబ్బంది ఏం లేదు, గత 1 వారం నుంచి ఏదో జలుబు వచ్చింది అన్న దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
అంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు, ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే మిగతాలో కానీ అల్లం తిన్నా తగ్గిపోతుంది, లేకపోతే నిమ్మకాయ తింటే ఇది రాదు, అలాగే హోమియోపతిలో ఈ మెడిసిన్ వేసుకుంటే రాదు, అంటే నిజంగా ఉండొచ్చు నేను చాలా అనట్లేదు. అయితే ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది తులసి కనుక తీసుకుంటే ఇది రాదు అని చెప్పి అంటున్నారు, అంటే దగ్గర సైకలాజికల్గా అంటే యూజువల్ గా ఏంటంటే కరోనా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజులు ఉంటాయి, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వాలని ఉండదు. అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే నార్మల్ గా మన ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా రికవర్ అయిపోతారు, కొంతమంది మాత్రం ప్రోగ్రెస్ అవుతారు. ఈ కొంతమందిలో కొంతమంది అల్లం తినచ్చు లేకపోతే హోమియోపతి మందు వేసుకుని దానివల్లనే అయ్యింది అని మనం చెప్పలేము. అంటే సైంటిఫికల్గా ఎక్కడ ప్రూఫ్ అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు క్లైమేట్ అండి, సో ఇండియన్ క్లైమేట్ కనుక చూసుకుంటే ఇప్పుడు నుంచి టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి, సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది అంటే ఏంటంటే సమ్మర్ ఉన్నట్టయితే ఈ వైరస్ ఎక్కువ కాలం బతకదు, దానివల్ల పెద్ద మన థ్రెట్ ఉండదు అని కూడా అంటారు. ఇట్స్ ట్రూ. అంటే ఈ కరోనా వైరస్ ఏంటంటే హీట్ లేపేది అనమాట, టెంపరేచర్స్ పెరిగిపోతే తొందరగా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనది కొంచెం సమ్మర్, ఇప్పుడు సమ్మర్ అప్రోచ్ అవుతుంది, మనకు కూడా ఎండలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మన ట్రాన్స్మిషన్ డేట్ తక్కువ ఛాన్స్ ఉంటాయి. సో తమరాజీ మీరు చూస్తారు కదండి, ఒక 3 డేస్ 4 డేస్ బట్టి మీదకి కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. ఫస్ట్ జరుగు చేసినా కూడా కరోనా అనుకో అని చెప్పి వచ్చే పేషెంట్ కూడా చాలా మంది కంగారు పడుతుంది అనమాట. అంతేగాని నేను చెప్పేది అది హిస్టరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఎవరో ఉన్నారని చెప్పారు గాంధీ హాస్పిటల్లో. ఆ గాంధీ హాస్పిటల్ నుంచి మనం గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ ఎలాగా, అతను ఎవరెవరికి ఎక్స్పోజ్ అయ్యాడు, ఆ బస్సులో ట్రావెల్స్ లో ఎంతమంది వచ్చారు, అవన్నీ ప్రికాషనరీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మా ఛాన్స్ తరఫున మిమ్మల్ని ఒకటి అడగవచ్చు, ఇప్పుడు ఏదైనా ప్రికాషనరీగా ఏదైనా మెడిసిన్ వేసుకుంటే ఇది రాకుండా ఉండే అవకాశం ఉందా, అది మాత్రమే వస్తుంది. రెండోది ఏంటంటే మా ఛాన్స్ తరఫున ఈ కరోనా గురించి మీరు ఏదైనా ఒక మంచి అవగాహన కానీ లేదా ఒక మంచి టిప్స్ కానీ లేకపోతే ఒక భయపడవ లోన్ అవ్వకుండా ఒక సలహాలు సూచనలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదైనా చెప్పగలరా? కరోనా వైరస్ గురించి ప్రథమంగా చెప్పేది ఏంటంటే ఎవ్వరూ కూడా పానిక్ అవ్వద్దు, కంగారు పడద్దు, ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. మన ఇండియాలో కూడా అంతగా ఇంకా లేదు, మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒక కేసు కూడా నోటిఫై అవ్వలేదు. ప్రతి జలుబు దగ్గుని కరోనా వైరస్ కింద దీని కింద తీసుకోవద్దు, భయపడాల్సిన విషయం అసలు లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎనీ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ ఒకటే కాదు, స్వైన్ ఫ్లూ ఒకటే కాదు, ఏదైనా నార్మల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ, టీబీ కావచ్చు, ఏదైనా కూడా ఏంటంటే మెయిన్ మీ పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీట్గా తగ్గేటప్పుడు టిష్యూ పేపర్ పెట్టుకోండి, లేదా హ్యాండ్ కచ్చి పెట్టుకోండి, రట్టం పెట్టుకుంటాను. అందరూ బస్సుల్లో ఓవర్ క్రౌడ్గా ఉన్నప్పుడు ఒకరు తగ్గితే మనతో పాటు చుట్టూ 10 మందికి ఎఫెక్ట్ అవ్వచ్చు, అది కరోనా కావచ్చు, టీబీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మన పర్సనల్ హైజీన్, రెస్పిరేటరీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఏదైనా ముట్టుకున్న తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం. పర్టికులర్లీ ఎవరైనా పేషెంట్ అటెండర్స్ కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు, పేషెంట్తో పాటు వచ్చినప్పుడు హాస్పిటల్లో డోర్స్ కానీ ఇవన్నీ పట్టుకున్నప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇమ్మీడియట్గా కానీ హ్యాండ్ వాష్ ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చివరిగానండి, ఇప్పుడు అపోలో హాస్పిటల్స్కి వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ఈక్వల్గా ఉన్నాం. ఎస్, ఈరోజు పేషెంట్స్ కనుక నిజంగా ఎవరికైనా ఒకవేళ వ్యాధి వచ్చినట్టయితే దురదృష్టవశాత్తు అపోలో హాస్పిటల్స్లో స్టాండర్డ్స్ కానీ అలాగే చికిత్స విధానం కానీ ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? మనం ఖచ్చితంగా 100% భరోసా ఇవ్వగలుగుతాం సార్ అపోలో హాస్పిటల్ నుంచి, ఎందుకంటే మనకి ఫుల్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ కండక్టింగ్ ద మాక్ డ్రిల్స్ అనమాట. మాక్ డ్రిల్స్ అంటే ఏంటంటే సపోజ్ ఒక కరోనా వైరస్ పేషెంట్ లైక్ హిస్టరీ అంతా పాజిటివ్గా ఉండి సిమ్టమ్స్ సజెస్టివ్ ఉంటే ఎలాంటి యాక్షన్ ఇమీడియట్గా, ఎమర్జెన్సీలో ఏం యాక్షన్ తీసుకోవాలి, వార్డులో ఏం యాక్షన్ తీసుకోవాలి, ఐసీయూలో ఉంటే ఎక్కడ పెట్టాలి, వార్డులో ఉంటే ఎక్కడ పెట్టాలి, అంటే ఐసోలేషన్ రూమ్స్లో పెట్టాలా లేకపోతే ఏంటి అనేది ఫుల్ రెడీగా అపోలో హాస్పిటల్స్ 24 అవర్స్ సిద్ధంగా ఉంది దీని గురించి. ఇప్పుడు ముందుంచే ముందు ఇంకొక చిన్న సందేహం, చాలా మంది సినిమా హాల్స్కి వెళ్తాను కానీ అలాగే ఏదైనా ఎక్కువగా మాకు ఉండే చోట వెళ్తాను కూడా భయపడుతున్నారు. నిజంగా సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు కానీ ఆ గ్రూప్ ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు కూడా ఇలాంటి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే అలాంటప్పుడు వచ్చే అవకాశం కాదండి, మెయిన్ ఇష్యూ ఏంటంటే లెస్ ఏరియా మోర్ క్రౌడ్, జనాలు ఎక్కువ మంది ఉంది, క్రౌడ్ ఉన్న ఏరియాలో వెంటిలేషన్ లేని ఏరియాస్ ఏంటంటే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఒక ఆటోలో 4 ఎక్కాల్సిన 10 మంది ఎక్కిన క్రౌడెడ్ బస్సు, స్కూల్ టైమింగ్స్లో ఉన్న బస్సు, క్రౌడెడ్ బస్సుల్లో కానీ సినిమా థియేటర్స్లో కానీ ఇట్లా ఏంటంటే వెన్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ రెస్పిరేటరీ హైజీన్, తగ్గినప్పుడు నువ్వు గుడ్డ అడ్డం పెట్టుకోలేదు, టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోలేదు, రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చుట్టూ వీఆర్ సిట్టింగ్ వెరీ క్లోజ్, పక్కపక్కనే కూర్చుంటాం,
అదే రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని క్రౌడ్ మాబ్ ఏరియాలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఎందుకంటే అనగానే మీరు సమయం వెచ్చించారు. లేదు, విశాఖపట్నంలో కరోనా గురించి చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా సందేహాలకి మీరు సమాధానాలు చెప్పి ఒక విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకు మా ఛానల్స్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.